ఈ రోజు రాత్రి భారత్ మరియు వెస్టిండీస్ మధ్య మొదటి టీ ట్వంటీ స్టార్ట్ కాబోతోంది అయితే ఈ టీ ట్వంటీ సిరీస్ కు ముందు కేఎల్ రాహుల్ అనుకోని కారణాల వల్ల రూల్అట్ అయిపోయిన విషయం తెలిసిందే కేఎల్ రాహుల్ కి ఎవరిని రీప్లేస్మెంట్ చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు మ్యాచ్ జరిగే కొన్ని గంటల ముందు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది కేఎల్ రాహుల్ స్థానంలో సంజు శాంసన్ టీంలోకి వస్తున్నాడు సంజు శాంసన్ ప్రస్తుతం చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ సిరీస్లోనూ అటు బ్యాట్ తోను ఇటు వికెట్ కీపింగ్ తోను బాగా ఇంప్రెస్ చేశాడు అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఇక సంజు శాంసన్ డే ఫార్మాట్ పక్కన పెట్టాము అంటే టీ ట్వంటీలో ఎంతో రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎంతో కాలంగా సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు అయితే భారత్ తరపున వస్తున్న అవకాశాలని మాత్రం సరిగ్గా ఉపయోగించుకోలేదు కానీ సంజు శాంసన్ కి గా కూడా అవకాశం రాలేదు కానీ గత కొన్ని నెలలుగా మంచి అవకాశాలు వస్తున్నాయి వచ్చిన అవకాశాన్ని యూజ్ కూడా చేసుకుంటున్నాడు ఒకవేళ ఈరోజు ప్లేయింగ్ తీసుకుంటే ఈ రోజు మ్యాచ్ జరగబోతున్న గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్ సంజు శాంసన్ ఖచ్చితంగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అయితే సంజు శాంసన్ ని ఎక్కడ ఆడిస్తారు మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తారా లేకుంటే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీ ఉంది ఒకవైపు ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు ఓపెనింగ్ చేయడానికి అతను కూడా కాదనుకుంటే రిషబ్ తో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి